YS Vivekanandhareddy Hathipai Gurujala Niyojakavarga Samanvayakarta Kasu Mahesh Reddy Digbhranti Vyaktam Chesaru Guntur Jilla Piduguralla Loni YSRCP Karyalayamlo Erpatu Chesina Vilekarla Samaveshamlo Ayana Matladutu YS Vivekanandhareddy Mruti Chala Badhakaram Annaru Teluguadesam Prabhutvamlone YS Raja Reddy Ni Kuda Appogottukunnam Annaru Prabhutvam Nispakshapatanga Vyavaharinchi Doshulanu Arrest Cheyalani Demand Chesaru ఈ కారణంగానే పిడుగురాలలో నిర్వహించనున్న బహిరంగ సభ వాయిదా వేసినట్లు కూడా తెలిపారు. వివేకానందరెడ్డి గారు దుర్మరణం అవటం అది కూడా అది హత్యగా పోలీసు వాళ్ళు ప్రకటించారు. యావత్ వైఎస్ఆర్సీపీ క్యాడర్ దిగ్భ్రాంతిలో ఉన్నారు. అసలు ఇటువంటి ఘటన జరగటమేంది? అది కూడా వైఎస్ వివేకానందరెడ్డి గారి మీద జరగటమేంది? అది ఈ సమయం. దీంట్లో ఏమైనా రాజకీయ కోణం ఉందా అనే అనుమానం ప్రతి ఒక్కరి మీద ఉంది. తక్షణమే దీని మీద సుదీర్ఘమైన ఎంక్వైరీ జరగాలి. నిస్తార్థులతో ఎవరైతే నిపుణులు ఉంటారో అన్ని కోణాల్లో, కేవలం పోలీస్ వారే కాదు, అన్ని కోణాల్లో దీనిపై ఎంక్వైరీ జరగాలి. ఎలక్షన్ టైంలో ఇది జరగటం మరో మాకు ఆశ్చర్యం కలిగించేదండి. ఎందుకు తెలుగుదేశం ఎప్పుడు అధికారంలో ఉన్నా రాజశేఖర రెడ్డి గారి కుటుంబం మీద హత్యలు జరుగుతున్నాయి? గతంలో రాజారెడ్డి గారు, ఇప్పుడు వివేకానందరెడ్డి గారు. ఎందుకు ఇదే రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు శాంతిని నెలకొల్పి ఒక్క మర్డర్ కూడా ప్రతిపక్షాలు ఎవరైతే రాజారెడ్డి గారిని చెప్పారో వాళ్ళ జోలికి కూడా పోకుండా కేవలం చట్టపరిప్పి తిరిగి అటు ఇటు మెలకలు తిప్పి చివరికి వైఎస్ఆర్సీపీ నాయకుల మీద నెట్టినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం ఉండదు. ఏదైనా సృష్టించడంలో తెలుగుదేశం నాయకులకు వాళ్ళకు వాళ్లే ఘనాపాటిలు. అటువంటి చర్యలు మా నాయకులకు అంత తెలివితేటలు లేవు, చావు తెలివితేటలు అసలు లేవు. కనుక దీన్ని పూర్తిగా విశ్లేషించాలి.